తెలుగుదేశంతోనే సంక్షేమం. కష్టపడి పైకొచ్చిన ఎన్టీఆర్ బడుగు జీవుల బాగు గురించి స్థాపించిన పార్టీ తెలుగుదేశం. నాటి నుంచి నేటి వరకు పేదరికంపై పోరాడుతున్నది ఒక్క తెలుగుదేశమే. ఆరుగాలం కష్టపడి పనిచేసే నిరుపేదకు మలి వయసులో జీవన భద్రత ఏమిటి అని ఆలోచించిన ఎన్టీఆర్ తెలుగునాట వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వటం ప్రారంభించారు. అప్పట్లో వృద్ధులకు 30 రూపాయలు, వితంతువులకు 50 రూపాయలు ఇచ్చేవారు. అప్పటికింకా కేంద్రం నుంచి ఈ పథకానికి ఎలాంటి ఆసరా ఉండేది కాదు. ఆ తర్వాతే కేంద్రం జాతీయ సాంఘిక భద్రత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సంతకంతోనే పింఛనుదారులకు 5 రెట్ల భరోసా ఇస్తూ పింఛన్లను నెలకు 200 నుంచి ఏకంగా 1000 రూపాయలకు పెంచారు. ఈ పథకానికి ఎన్టీఆర్ భరోసా అని పేరు పెట్టారు. ఆ తర్వాత ట్రాన్స్ జెండర్, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్ను విస్తరించారు. ఇలా అక్టోబర్ 2014 నుండి జనవరి 2019 వరకు 10 కేటగిరీలలో ఉన్న 50.62 లక్షల మంది పింఛనుదారుల కోసం 24,618.39 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ నుండే పింఛను నగదు అందే విధంగా చర్యలు తీసుకోవటం విశేషం. ఈ జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 3.5 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేయబడుతోంది. దీంతో మొత్తం పెన్షనర్ల సంఖ్య 54,14,592కు చేరుతుంది. వీరందరికీ జనవరి 2019 నుండి పింఛన్లను రెట్టింపు చేస్తున్నామని నెల్లూరు జిల్లా బాగోలు వేదిక నుంచి ప్రకటించారు చంద్రబాబు. ఆ రోజు 5 రెట్లు పెంచాను, ఈ రోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ. ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. నేను కష్టపడేది మీకోసం, నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచా, తిరిగి మీకే ఇస్తా. ఇప్పటికే సంక్రాంతి సందడితో కళకళలాడుతున్న లోగిళ్లలో పింఛను రెట్టింపు కావడంతో సంతోషం కూడా రెట్టింపైంది.